హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పుదీనా మెంతం టమాటో చట్నీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ఇలా మూడు కాంబినేషన్లో చట్నీ చేస్తే చాలా బాగుంటుందండి ఎంతో హెల్దీ కూడా ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగైదు పచ్చిమిర్చిని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక నాలుగు పెద్ద సైజు టమాటోలని ఈ విధంగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని వీటిని కొద్దిసేపు మగ్గించుకోవాలి కొద్దిగా ఉడికితే చాలండి ఇవి ఇప్పుడు ఒక చిన్న సైజు మెంతం కూర కట్ట అలాగే ఒక చిన్న సైజు పుదీనా కట్టని తీసుకొని ఈ విధంగా కడిగి ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇవి కూడా కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వేసుకొని మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి చూడండి ఇవి హాఫ్ ఉడికిపోయాయి ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని మరి కాసేపు ఉడికించుకోవాలి ఒక రెండు చింతపండు రెమ్మలను తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక వెల్లుల్లి గడ్డను తీసుకొని ఈ విధంగా పొట్టు లేకుండా వెల్లుల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి ఆ తర్వాత ఒక మిక్సీ జారి తీసుకొని ముందుగా చేసుకున్న టమాటో పుదీనా మెంతం చట్నీని ఇందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మిక్సీ మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి చట్నీ ఈ విధంగా వస్తుంది దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి అంతే అండి ఎంతో ఈజీ అండ్ హెల్తీ పుదీనా మెంతం టమాటో చట్నీ రెడీ అయిపోయింది నా వీడియో వెనక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్